పవన్ స్టెప్స్తో ఏపీ బీజేపీలో ముసలం పుట్టిందా ఆ వ్యాఖ్యలతోనే సోము వీర్రాజు కన్నా లక్ష్మీనారాయణ మధ్య అంతర్గత పోరు బయటపడిందా ఏపీ బీజేపీ రెండుగా చీలనుందా అంటే అవుననే మాటే వినిపిస్తోంది సోము వీర్రాజుపై కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి రోడ్ మ్యాప్ విషయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై పవన్ చేసిన వ్యాఖ్యలను సమర్థించిన కన్నా సోము వీర్రాజు నిర్ణయాలే పవన్ దూరమయ్యారని అసంతృప్తి వ్యక్తం చేశారు అసలు పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కావటం లేదంటున్నారు కన్నా విశాఖ ఎపిసోడ్ తర్వాత బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన టీడీపీకి దగ్గరైంది ఆ తర్వాత బీజేపీ నుంచి రోడ్ మ్యాప్ విషయంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడంతో కమలం నేతల్లో అలజడి రేగింది మొదటి నుంచి ఏపీలో జనసేన బీజేపీ కార్యక్రమాలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉండేవనే మాటుంది పేరికే పొత్తు కానీ ఎవరి ప్లాన్స్ వారివే అని జనసేన ఏపీ బీజేపీ గురించి అనుకునేవారు తాజా పరిణామాలతో కమలం పార్టీకి పవన్ పూర్తిగా ఇచ్చినట్లు కనిపిస్తోంది అయితే సోము వీర్రాజు నిర్లక్ష్యం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆరోపిస్తున్నారు కన్నా లక్ష్మీనారాయణ పవన్ కళ్యాణ్ ను వాడుకోవడంలో రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విఫలమైందంటున్నారు కన్నా పవన్ కళ్యాణ్ కామెంట్స్ తర్వాత హఠాత్తుగా ఢిల్లీ వెళ్లారు సోము వీర్రాజు రాష్ట్రంలో మారుతున్న పరిణామాలపై కేంద్ర నాయకత్వానికి తెలియజేసినట్లు సమాచారం ఢిల్లీ పెద్దలు జోక్యం చేసుకుని పవన్ తో మాట్లాడాలని కోరినట్లు తెలుస్తోంది రాష్ట్రంలో బాధ్యత ఉన్న వ్యక్తిగా కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలపై స్పందించనన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత తాజా పరిణామాలపై మాట్లాడారు సోము వీర్రాజు కన్నా లక్ష్మీనారాయణ రాజకీయాల్లో పెద్దలన్న సోము విమర్శలు రాజకీయాల్లో సహజమన్నారు బీజేపీ ఢిల్లీ పెద్దలతో పవన్ కు మంచి సంబంధాలు ఉన్నాయన్న సోము వీర్రాజు రోడ్ మ్యాప్ విషయంలో పవన్ వారితో మాట్లాడతారన్నారు రాజకీయాల్లో పెద్దలు ఇలాంటి విషయాల మీద ఒక రాష్ట్రంలో బాధ్యత ఉన్నటువంటి వ్యక్తిగా నేను మాట్లాడడం సభం కాదు అడుగుతున్నారు తప్పకుండా ఆయనకి మా వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయి వారు వాటిని మా పెద్దల దగ్గర మరలా ప్రస్తావిస్తారు వారు వారితో డిస్కస్ చేస్తారు ఏదై ఏదైనా ఏదైనా వారికి మా పార్టీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మీ అందరి కూడా వారు అది కూడా చెప్పారు నాకు మోడీ గారంటే గౌరవం ఆ పార్టీతో కలిసే ఉంటాను అని చెప్పారు కలిసి ఉంటున్నప్పుడు గౌరవం ఉన్నటప్పుడు ఇలాంటి విషయాలు తప్పకుండా మేము పరిష్కరించుకుంటాం చర్చించుకుంటాం అది అంత స్పష్టంగా పిన్ పాయింట్గా మీరు ఆవేదన చెందొద్దు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఆయన వచ్చి ఒకసారి కలిశారు కలిసినప్పుడు మీరు అంత కంగారు పడిపోవలసిన అవసరం ఏముంది పార్టీ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఎంత మేరకు ఏం మాట్లాడాలో అంత మేరకు మీకు రిప్లై చెప్తాను నేను సమాధానం చెప్తాను మీరు బాగా గట్టిగా చెప్పేయండి అన్నది మాత్రం చెప్పేస్తాను